ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఆడవాళ్ళకి ఓపిక ఎక్కడి నుండి వస్తుందో ఏమో గాని వీళ్ళు పొర్లు దండాలు పెడుతున్నారు. శ్రీవల్లేమో నా జీవితంలో అడుగు పెట్టకుండా ఈ నిప్పుల మీద అడుగు పెట్టింది. అవునులే, రెండు ఒకటే కదా. చూస్తున్నారా అమ్మా, నేను అబద్ధం చెప్పి ఆడపిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నాను. ఈ పాపం నన్ను ఎలా దహించి వేస్తుందో తెలియట్లేదమ్మా. పొర్లు దండాలు పెడుతూ తిరుగుతూనే ఉండండి. చెట్టు కొమ్మ మీద దండ కింద పడాలంటే దండకి గాలి రావాలి, ఆ తర్వాత శ్రీవల్లి ఆగాలి. కానివ్వండి కానివ్వండి, అమ్మవారు కరుణించేదాకా పొర్లు దండాలు పెడుతూనే ఉండండి. అమ్మా, మా అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు, కానీ నేనిలా చేస్తున్నట్టు అన్నయ్య చూస్తే తట్టుకోలేడనేసి ఒక్క మాట కూడా తనతో చెప్పకుండా ఇలా నిప్పుల మీద నడుస్తున్నాను. ఈ మొక్కు చెల్లించేంత వరకు నాకు శక్తినివ్వు తల్లి. అమ్మా తల్లి, మా అక్కకి ఎలాంటి దోషం ఉన్నది పోవాలి, తనకేం కాకుండా చూడు తల్లి. పంతులు, ఇవాళేంటో గాలి కూడా లేదు, అరికట్టుగా వీచిన దండజారి అమ్మవారి మెడలో పడేది. ఈ అమ్మాయిల పాటలు ఆగేవి. నీలాంటి దుర్మార్గుడికి ఆ తల్లి ఎందుకు శిక్ష వేయట్లేదు అర్థం కావడం లేదు. ఓ పది, శబాష్, పది పూర్తి చేసింది శ్రీవల్లి. ఒక్కసారి నడిస్తే మాత్రం అమ్మవారి కరుణా కటాక్షాలు తన మీద ఉన్నట్టే. శక్తినిస్తే అక్క దీక్ష పూర్తవుతుంది, మేము ఇంకెంతసేపు అయినా సరే మేము నీ చుట్టూ పొర్లు దండాలు పెడతామమ్మా. అక్క పట్టుదల మాత్రం మధ్యలో సడలిపోయేలా చెయ్యొద్దమ్మా. పదకొండు, అమ్మా శ్రీవల్లి అక్క.
పాపం బాగా బొబ్బలెక్కే పంతులు గారు. అమ్మాయి స్పృహ కోల్పోయింది. పాదాలకి పసుపు రాస్తేనైనా ఉపశమనం లభిస్తుందేమో. నేను రాస్తానుగా పసుపు. పెట్టాలనుకున్నాను. ముందైతే నీ పాదాలకి పసుపు పెడతాను. పసుపు కుంకుమలు రాయడం సగం పూర్తయిన చాలు. మానసికంగా నువ్వు నా సొంతమయ్యావనుకుంటాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.